పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలక్షన్ ముందు అసలు భగత్ సింగ్ గురించి లేదా సుభాష్ చంద్రబోస్ గురించి, సైనికుల గురించి, మిలిటరీ గురించి, నేను కానిస్టేబుల్ కొడుకుని, నేను కానిస్టేబుల్ కొడుకుని, నాకు కాకి విలువ తెలుసు, కాకి మర్యాద తెలుసు, కాకి గౌరవం తెలుసు, కాకి పౌరుషం తెలుసు. ఉప ముఖ్యమంత్రి నోరిప్పితే ఒట్టు, మరి కానిస్టేబుల్ గారు కొడుకు నోరిప్పట్లేదేంటి 60 రోజుల నుంచి? ఈ రకంగా పోలీసుల మీద రోజు తన్నులు, పోలీసులు తంతంటే మాటలు మాత్రం కోటలు దాటినాయి ఎన్నికల ముందు, మాటలు కోటలు దాటినాయి, వీళ్ళ చేతలు మాత్రం పాతాళానికి ఉన్నాయి. ఇటువంటి ఈ రకమైన పరిస్థితులు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడాడు, గతంలో మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో సైకో అని మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు. ఏంటది అది? వాళ్ళ ఇంటి బయట ఏంటిదండి అది? జగన్మోహన్ రెడ్డి గారు కూలగొట్టాడు అది ఇది అని చెప్పని ప్రజావేదిక, ప్రజావేదిక కూలగొట్టాడు 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 అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో? ప్రజల్ని వాళ్ళ ఆస్తులు నిర్మాణం చేసేప్పుడు రూల్స్కి విరుద్ధంగా ఉంటే మనం వెళ్ళి నోటీసులు ఇచ్చి పడేస్తాం. అంటే ప్రజలకి రూల్సు, రెగ్యులేషన్సు, కంట్రోల్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తాయి. మనం ప్రభుత్వం మీద కుర్చీలో కూర్చొని మనం కంట్రోల్ చేస్తాం ప్రజల్ని, కానీ ప్రభుత్వమే రూల్సు రెగ్యులేషన్సు లేకుండా నిర్మాణం చేయటం అనేది తప్పు కదా. ఏం సందేశం ఇస్తున్నాయి ప్రభుత్వాలు? ఒక వాటర్ బాడీలో ఇలాంటి స్ట్రక్చర్సు, కన్స్ట్రక్షన్సు కట్టడం తప్పు కదా అని చెప్పని ఆయన చెప్తూ ఇదేదో అది పడేశాడని చెప్పని సైకో అని మాట్లాడారు. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక వాటర్ బాడీలో మీరు రూల్స్కి విరుద్ధంగా ప్రభుత్వంతో నిర్మాణం చేయిస్తే, ప్రజాధనంతో నిర్మాణం చేయిస్తే కొలగొట్టడం తప్పు అయితే, మరి కొచ్చిన్లో మారాడ్ బిల్డింగ్స్ కోర్టు పడేయించినాయి కదా, ఉన్నాయండి మీ దగ్గర మారాడ్ బిల్డింగ్స్ పడేసి కానీ అవి కానీ ఉన్నాయా? కొచ్చిన్లో మారాడ్ బిల్డింగ్స్ కానీ లేదా ఢిల్లీలో సూపర్ టెక్ టవర్స్ కానీ సుప్రీంకోర్టు దగ్గరుండి పడేయించినాయి కదా కోర్టులు, రూల్స్కి విరుద్ధంగా, అనుమతులకు విరుద్ధంగా, పర్యావరణానికి విరుద్ధంగా 60-70 అంతస్తులు, 30 అంతస్తులు, 40 అంతస్తులు స్ట్రక్చర్లు కదా అవి, మరి అవన్నీ కూలగొట్టాయి కదా అని కోర్టులను కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నట్టు అనలేరే. ఎందుకు అనలేరు? జగన్మోహన్ రెడ్డి లోకువా, జగన్ లోకువు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, సైకు అంటారు, అయ్యి అంటారు, ఇయ్యి అంటారు. ఇదే రూల్స్కి విరుద్ధంగా కొచ్చిన్లో, ఢిల్లీలో, బొంబాయిలో రేపో మాపో జరగచ్చేమో ఆదర్శ నివాస్ అని చెప్పని అప్పుడు బొంబాయి హైకోర్టు అయితే పడేయమనే ఇచ్చింది, సుప్రీంకోర్టులో స్టే మీద నడుస్తున్నట్టుంది. మరి వాళ్ళని ఏమన్నా జగన్ అన్నట్టు అలా అనాలిగా మీరు? ఆ జడ్జీలను, ఆ కోర్టులను అనాలి కదా, లేదా దమ్ము సరిపోవట్లేదా? జగన్ గారు కాబట్టి లోకు కాబట్టి సైకు అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏ పేర్లు కంటే ఆ పేర్లు మీరు పెడతారు. ఒకటే అడుగుతున్నానండి, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఇవాళ రూల్స్కి విరుద్ధంగా మీ దగ్గర మంత్రిగా చేసినటువంటి, మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు మంత్రిగా చేసినటువంటి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి, అతని డైరెక్షన్లో మంత్రి గారు ఆదేశాల మేరకు మీరు ఏదైతే కాపురం ఉంటున్నారో ఆ కాపురం ఉండేటువంటి ఇంటికి కూల్చివేతకు నోటీసులు ఇచ్చారా లేదా? మీ ప్రభుత్వమే కదా, మరి వాళ్ళ మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు? ఆ ఇల్లు ఎవరిది? ఇదివరకంటే పోనీ మీరు సమాధానం చెప్పాల్సిన పని లేకపోవచ్చు, కానీ వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు,
బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవిలో కూర్చుని ఉన్నారు మీరు. ఆ ఇల్లు ఎవరిది? మీదా? మీ సొంతమా? లేదా అది లింగమనేని రమేష్ గారిదా? లేదా రాష్ట్ర ప్రభుత్వందా? ఎవరిది అది? రూల్స్కి విరుద్ధంగా నిర్మాణం చేశారని చెప్పని మీ ప్రభుత్వమే వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. మరి రూల్స్కి విరుద్ధమైన దాంట్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు? ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతున్నారు అక్కడి నుంచి? అసలు ఆ ఇల్లు ఎవరిది? సమాధానం చెప్పరా? చెప్పాలి కదా, మీరు ముఖ్యమంత్రి కదా, చెప్పకుండా ఎలా తప్పుకుంటారు మీరు? మీదా? లింగమనేని రమేష్ గారిదా? గవర్నమెంట్దా? మీదైతే మీ పేరు మీద ఉందా? ఇంటి పన్ను మీరే కడుతున్నారా? లేదు, మీది కాదు. ఒకవేళ మీదైతే ఒక అనాథరైజ్డ్ పర్యావరణానికి వ్యతిరేకంగా మీరు కొనుక్కున్నటువంటి ఆ బిల్డింగ్లో మీరు ఉండొచ్చా? బిల్డింగ్ అక్కడ ఉండొచ్చా? రెండు, మీది కాదు, లింగమనేని రమేష్ గారిది, అద్దె కడుతున్నారా? దానికి అద్దె కడుతుంటే ఆధారాలు ఉన్నాయా? మూడది, ప్రభుత్వం అందా? ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా గవర్నమెంట్ ఆర్డర్ ఏమైనా ఉందా? సమాన్ చెప్పాలి కదా. చెప్పకపోగా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో ఈకో మీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. ఈ రకంగా 60 రోజులుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి రాజ్య హింస, ప్రభుత్వ ప్రేరేపిత హింస ఈ రాష్ట్రంలో జరగటం, కొనసాగుతూ ఉండటం, హత్యలు, కూల్చివేతలు, ఆస్తుల ధ్వంసం. పాపం మిలిటరీ ఆయన ఏం చేశాడు? పాపం దేశాన్ని కాపాడి మనందరం సుఖంగా బతకటానికి, మనందరం శాంతిగా బతకటానికి తన ప్రాణాలని పణంగా పెట్టి మిలిటరీలో ఉద్యోగం చేసి వచ్చి ఓ చిన్న ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిని ధ్వంసం చేస్తారు మీరు. ఎవరైనా మిలిటరీ ఆయన చచ్చిపోతే మాత్రం పెద్ద పెద్ద మీటింగులు చెప్తారు. ఏదైనా మిలిటరీ మీటింగ్ పిలిస్తే మాత్రం దేశభక్తి గురించి, అసలు మిలిటరీ వాళ్ళు వాళ్ళ మూలంగా ఎలా బతుకుతున్నామో గురించి పెద్ద పెద్ద మీటింగులు చెప్తారు.